మెల్లగా అతని దగ్గర ఉన్న కౌంటర్ తాళాలు తీసుకుని ఆ కౌంటర్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులు అయితే తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అతని హ్యాండ్ షీట్ లో మార్చి పెట్టుకుంటున్నాడు. అక్కడ మీరు క్లియర్ గా చూడండి. మీరు గేమ్స్ త్రూగా మనీ గెలుచుకుంటున్నారా? గెలుచుకోకుంటే మాత్రం నా దగ్గర ఒక గేమ్ ఉంది, క్రాష్ గేమ్. ఎస్, ఈ క్రాష్ గేమ్ నేను 1x లో ఆడుతున్నాను గైస్. ఏంటంటే ఒక ప్లేన్ ఉంటుంది, ప్లేన్ ఫ్లై పైకి వెళ్తున్నప్పుడు మనం మనీ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే ఫ్లై ఆఫ్ అయిన అనుకో మనకు మనీ రావు. సింపుల్ ఉంటుంది, నేను ఆడి చూపెడతాను. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనబడుతుంది కదా. సో గైస్, ఎస్ గెలిచిన చూడండి గైస్. సో నా అమౌంట్ అనేది వచ్చింది. ఆ అమౌంట్ అనేది నేను బ్యాంక్ త్రూ కన్నా ఆర్ పేటిఎం ఆర్ ఏటీఎం త్రూ కానీ నేను విత్డ్రా చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, దీంట్లో 1x లో అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఉంటుంది. ఫేవరెట్ స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి కూడా మనం మనీ గెలుచుకోవచ్చు. సో నా ప్రోమో కోడ్ Winay777 అని యూజ్ చేసాను అనుకో, మీకు 26,000 ఓన్లీ ఫస్ట్ డిపాజిట్ పైన వస్తుంది. సో క్రాష్ గేమ్ ఆడడానికి రెడీ ఉన్నారా? సో డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేసి పెట్టాను, ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్అవుట్ చేయండి. హే గైజ్, మనకి ఈ అన్న చాలాసార్లు మెసేజ్ చేసి కాల్ చేసిండు. అంటే ఇది ఎవ్రీ షాప్లో ఇట్లాంటి ప్రాబ్లం నడుస్తున్నాయి. సో మెయిన్లీ ఏంటంటే దొంగతనం, ఇక్కడ మెయిన్ దొంగతనం అవుతుంది. అండ్ ఈ షూట్ వచ్చేసి నైట్ అరౌండ్ 12 అవుతుంది. వాచ్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, 12 అవుతుంది నైట్. సో అన్న నైట్ పూట పనులు ఉండరు, ఒకసారి రండి, వచ్చినాక మా షాప్ని ఒకసారి చూడండి, దీంట్లో ఎవరు దొంగనో మీరు చెప్పండి అని చెప్పేసి అన్నాడు. సింపుల్ ఫండా మేము అన్న, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం జరిగిందో చెప్పాను. రెగ్యులర్గా మా షాప్లో 4 వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. డైలీ వచ్చేసి 25,000 వరకు కౌంటర్ అవుతుంది. ఎట్ టైం నైట్ టైం నేను దాంట్లో మేజర్ క్యాష్ తీసుకెళ్ళి కొంచెం చిల్లర మార్నింగ్ ఎమర్జెన్సీకి అవసరం వస్తుందని కౌంటర్లో పెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఎమర్జెన్సీకి ఎంత చిల్లర పెడతారని? దాదాపుగా ఒక 5,000 వరకు పెడతాను. 100s 500s అట్లా ఏమన్నా 2,000 నోట్లు వచ్చినప్పుడు ఇబ్బంది అయ్యి అవుతుంది మార్నింగ్ పూట అని. కొన్ని చిల్లర పెట్టాల్సి వస్తుంది అవసరం వస్తుంది. కానీ నాకు మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి దాంట్లో అమౌంట్ తగ్గుతూ ఉన్నాయి. దాని ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే, అమౌంట్ నైట్ ఎవరైనా దొంగతనం చేస్తారా లేకపోతే ఎట్లా? అదే డౌట్ ఉంది అనమాట. అందుకోసం నైట్ మార్నింగ్ టైంలో పిల్లలు ఏమైనా దొంగతనం చేస్తుందా, ఎవరు దొంగతనం చేస్తుందా అనేది అర్థం. అంటే మార్నింగ్ మీరు ఓపెన్ చేయరా షాపు? పిల్లలే, పని పిల్లలు వచ్చేసి ఓపెన్ చేసుకుంటారు వాళ్ళ తర్వాత వాళ్ళు క్లీన్ చేసాక నేను వస్తాను. మళ్ళీ కౌంటర్ తాళం వాళ్ళ దగ్గర ఎట్లా, నీ దగ్గరే ఉంటుంది కదా కౌంటర్ కీస్? అదే నాకు అర్థం అవ్వట్లేదు, అందుకోసమని సోన్స్ బ్రదర్ని కాంటాక్ట్ అయ్యాను. గైస్, ఈ షట్టర్ది మాత్రము కీస్ మీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎందుకంటే షాప్ ఓపెన్ చేయడానికి. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇక్కడ కౌంటర్ ఉంది గైస్, ఇక్కడికి వచ్చే వరకు దీని కీస్ ఏమో మీ దగ్గర ఉంటుంది రైట్? కానీ ఇళ్ళకి ఏంచి ఎవరు అంటే కీస్ అయితే ఎవరి దగ్గర లేరు, ఈ కీస్ మాత్రం మీ దగ్గర ఉంది. నా దగ్గరే ఉంటాయి. సో ఏంటంటే నియర్లీ అన్నది ఒక 45 నుంచి 50 డేస్ నుంచి ఒక 500 పోవడం, 1,000 పోవడం అట్లా జరుగుతుంది. డైలీ కంపల్సరీగా డైలీ 500 నుంచి 1,500 ఎంత ఎంత పోతాయి అనేది ఎక్స్పెక్ట్ లేదు, కానీ కంపల్సరీగా తగ్గుతుంది. మరి మీ వర్కర్స్ని ఎప్పుడు అడగలేరా? అది వర్కర్స్ని అడిగితే నేను కాదని ఎవరైనా నలుగురిలో ఎవరు ఒప్పుకోరు దొంగతనం అడిగినప్పుడే. ఏదైనా ప్రూఫ్ కావాలని చెప్పేసి థ్యాంక్ యూ బ్రదర్. అర్థమైంది. సో గైజ్, ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే షాప్ ఓపెన్ చేసేది మాత్రం అన్న కాదు, షాప్ ఓపెన్ చేసి వర్కర్స్ ఓపెన్ చేస్తారు. అండ్ కౌంటర్ కీస్ వచ్చేసి అన్న దగ్గరనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, షాప్లో ఒక సీసీటీవీ కెమెరా ఉంటుంది కదా అన్న, ఒకసారి చూపెట్టమచ్చా పైన మొత్తం. ఎందుకు పెట్టాలి కెమెరాస్? కెమెరాస్ పెడితే తెలిసిపోతుంది కదా అన్న, ఒక 15,000 ఉంటాయి మా అంటే. మేబీ నాకు కెమెరా వాళ్ళు ఎవరు దొరకకపోవడం కొంత రీజన్ అది కూడా. ఐ విల్ ట్రై, ఇప్పుడు చూస్తున్నాను పెట్టాలని. పెడితే అయిపోతున్నాను. బట్ మీరు చెప్పింది కదా, నేను ఏం చేస్తాను అంటే మా దగ్గర చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి అన్న, బ్యాటరీ చార్జర్ ఉంటుంది ఓకేనా. సో అది ఏం చేయాలంటే 2 డేస్ పెడదాము, ఇవ్వడం దొంగ వట్టులు పోతారా లేదా చూద్దాము, ఏ విధంగా పైసలు అవుతున్నాయి మనం చూద్దాం ఒకసారి. ఓకే గోపాల్, కెమెరా ముందు చూపెట్టదు చిన్న కెమెరా మళ్ళీ, ఎందుకంటే అది మిస్యూజ్ చేసుకుంటారు మీరు. నా భయం అది, నేను ఎన్నోసారి చిన్న కెమెరా మీకు చూపెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే కింద కామెంట్స్ వస్తామంటే తెలుసా గోపాల, ఆ చిన్న కెమెరా చూపెట్టు, మా కూడా సర్చ్ ఆపరేషన్ చేసిరుంది, వీళ్ళ పైన చేసిరు, వాళ్ళ పైన చేసిరుందని. అందుకని చెప్పేసి మీ పెద్ద ఇష్యూ అయిపోతుంది అది, అందుకే మేము చూపెడతలేము. మేము టైం వచ్చినప్పుడు మేమే చూపెడతాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే గోపాల, అక్కడ కెమెరా ఫిక్స్ చేసేసి ఓకే కౌంటర్ దగ్గర నుంచి ఆ చిన్న అది తెలుసు కదా,
చూన్ నీకు ఎట్లా ఉండాలంటే నీకు తెలుసు కదా, తెలుసా పెడతాను అది పెట్టేసి దానికే అతికిస్తే అయిపోతుంది కనిపించదు ఎవరికి. అది నువ్వే చేయాలన్న ఒక స్విచ్ చెప్తా అది ఆన్ చేయాలా, ఆన్ చేసేసింది. అండ్ ఏంటంటే 15 అవర్స్ వస్తారు అన్న బ్యాక్. ఏంటంటే మీరు మీరు పొద్దున పూట అవైలబుల్ ఉన్నారు కదా, మీరు ఎప్పుడైతే షాప్కి వస్తారో అప్పుడు ఆ కెమెరా తీసేసేయండి, మళ్ళీ ఛార్జింగ్ పెట్టండి నాకే ఓకేనా. లెట్స్ సీ ఎవడన్నా పట్టుడు పోతారా లేదా చూసాం. మేము 3 డేస్ దాకైతే సర్చ్ ఆపరేషన్ చేయడానికైతే రాదు అప్పుడే తమ్ముడు. కొంచెం అమౌంట్ అవుతుంది అది మీరు భరించాలి మాకు ఓకేనా. ఓకేనా అరే కానీ ఫిక్స్ చేసేసేదేమో, ఫిక్స్ చేసేసి ఇక్కడ పెడుతున్నా అంకుల్. అంకుల్ ఇంకో కెమెరా ఇక్కడ పెడతా, నువ్వేం చేయాలంటే ఇప్పుడు పోయేటప్పుడు అయినా ఆన్ చేయి, లేకపోతే నువ్వు మార్నింగ్ ఎర్లీగా 5 గంటలకు వచ్చి ఆన్ చేసిపోతానా. ఓకే కష్టమైన ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఆయన పొటెన్షియల్ ఉంటారు, మరి ఎట్లా ఇప్పుడే ఆన్ చేసేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఆ షాప్ ఓనర్ అతనికి మా దగ్గర ఉన్న చిన్న కెమెరాని ఇచ్చి అక్కడైతే ఫిక్స్ చేశాం, మీరు వెళ్ళేటప్పుడు ఆ కెమెరా అయితే ఆన్ చేయమని చెప్పి చెప్పాం. అతను ఆ రోజు నైట్ అక్కడే పడుకుని ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ కెమెరా అయితే ఆన్ చేసి వెళ్ళాడు. తర్వాత ఆ షాప్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ఎర్లీ మార్నింగ్ 11:30కి ఆ షాప్ లో వర్కర్ ఒకతను వచ్చి ఆ షాప్ ని ఓపెన్ చేశాడు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నార్మల్ గా అతను వచ్చి డైలీ ఎలా పనిచేసుకుంటాడో అలానే పనిచేసుకుంటున్నాడు. ఆ షాప్ ని కొంచెం క్లీన్ చేస్తున్నాడు. అలా క్లీన్ చేసిన కొద్దిసేపటికి మెల్లగా అతను కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి షాప్ లోకి ఇంకా ఎవరు కూడా రాలేదు. మెల్లగా అతని దగ్గర ఉన్న కౌంటర్ తాళాలు తీసుకుని ఆ కౌంటర్ ని ఓపెన్ చేసి అందులో డబ్బులు అయితే తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అతని హ్యాండ్ షీట్ లో మరత పెట్టుకుంటున్నాడు. అక్కడ మీరు క్లియర్ గా చూడండి. తర్వాత అతను నార్మల్ గా అతను పనార్థం చేసుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తాడని చూసాం, కానీ అక్కడికి ఎత్తి వెళ్ళలేదు. తర్వాత అందులో పనిచేసే ఇంకొక అతను అయితే వచ్చాడు. అతను కూడా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. అతను కూడా డబ్బులు ఏమైనా తీస్తాడని చెప్పి చూస్తున్నాం, కానీ అతను డబ్బులు ఏం తీయలేదు. అక్కడ నార్మల్ గా క్లీన్ చేసుకున్నాడు. ఇంకొక అతను వచ్చాక అతను ఇంకొక షట్టర్ కూడా ఓపెన్ చేశాడు. మనం ఈ వీడియోలో చూసినప్పుడు అయితే డబ్బులు మాత్రం ఒకరే తీశారు, అది కూడా బ్లాక్ షర్ట్ అతను. ఇంకొక అతను డబ్బులు తీయలేదు, అతను దొంగ కాదు. అరౌండ్ 11:30కి ఆ షాప్ ఓనర్ కూడా వచ్చాడు. తర్వాత కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అయితే చెక్ చేసుకున్నాడు. డబ్బులు పోయాయని చెప్పేసి తన అయితే గుర్తించాడు. నెక్స్ట్ డే ఆ షాప్ ఓనర్ అయితే మన దగ్గరకు వచ్చాడు. పైసలు పోయినాయి కదా, మళ్ళా పోయినా కెమెరా తీసుకున్నా చూసుకున్నా ఈడే కదా వాడే, మళ్ళీ ఏం అడగలే కదా. పక్కనోడు కాదు వీడు, వీడే అదే మనం ఓపెన్ చేసాం కదా షాప్ ఓపెన్ చేసాం. గోపాల్ ఇట్లా చూసింది అదే కాదు చెక్ చేటోడు అన్న, ఈడ మడత పెట్టుకుంటున్నాడు చూడనా, ఈడ మడత పెట్టుకున్నాడు, ఈడ మడత పెట్టుకున్నాడు. నేను వచ్చి ఇప్పుడు ఇంతటి రామాయణం పెట్టుకోగలుగుతున్నా, ముందు దొంగతనం చేసినాం అది చేసినామని చెప్పేసి. బట్ మాకు ఎక్కడ ప్రాబ్లం అయిపోతుందంటే మళ్ళీ పోలీస్ కంప్లైంట్లు అవన్నీ మా తల నొప్పి అర్థమైందా. ఎందుకంటే గైజ్ ఇప్పుడు మేము పోయి వాళ్ళని అడగలేము, అనకి ఎవరు తీస్తుందో ప్రూఫ్ కావాలంటే మేము ఆ ప్రూఫ్ మేము తెచ్చిచ్చేసినాం. మేము పోయి అడగము, మా పని ఏంది అన్న, మా పని ఏంది నీకు ఎట్లా దొంగతనం జరుగుతుంది ఎవరు చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అడుగుమను చూడమను, మేము చూసినాము నీకు ప్రూఫ్తో సహా నేను పంపించేసినాం. నా టాస్క్ నాది అయిపోయింది, మా టీం టాస్క్ మాది అయిపోయింది ఓకేనా. మాకు తెలిసి చిన్న ఆపరేషనే అండి,
బట్ వన్ థింగ్ ఏంటంటే గాయ్స్, సీసీటీవీ కెమెరాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు నేను షాప్లో ఉన్నప్పుడు కౌంటర్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ కావాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టమంటున్నా బయట, ఎందుకంటే ఎవరు పోతుండు ఏం చేస్తున్నాడో, రేపు దినం దొంగతనం అయింది అనుకో ఇంట్లో కూడా మనం ఏం చేయలేము. అందుకే సీసీటీవీ కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఈ ఫుటేజ్ తోటి? నెక్స్ట్ టైం జాగ్రత్త పడము, ఇప్పుడు అది తొందరగా సీసీటీవీ పెట్టించుకోవాలి. ఎక్కువ అన్నది ఇప్పుడు నేను పోయి అడుగుతావాడు కావను, తీసేస్తా డైరెక్ట్ తీసేస్తా, తీసేస్తావు ఆయన. మళ్ళీ ఇన్ని రోజులు రికవర్ చేయవన్నా నియర్లీ ఒక 50,000 దాకా పోవచ్చు అని, 1,000, 5,000, 5,000 అన్ని ప్రూఫ్స్ లేవు కదా, ఇది ఒకటే ఉంది కదా ప్రూఫ్. దీంతో అడగొచ్చా నా డైలీ పోతుందా అని చెప్పేసి నువ్వు అనే షాప్కి వెళ్దామా? ఈ ప్రూఫ్ తో మనీ నేను అడుగుతాను, ఎన్ని రోజుల నుంచి ఏం తీస్తుంది క్వశ్చన్స్ అన్ని. నాకు ఒకటి ఇంతవరకు అర్థమవుతుందిలే, అది ఎట్లా కీస్ ఎట్లా దొరికింది అని ఇప్పుడు అడుగుదాం కదా. అడుగుదామా, షాప్ దగ్గరికి వెళ్దామా? షాప్ దగ్గర మళ్ళా మనకు రిస్క్ ఎందుకన్నా? మన రిస్క్ అంటే మనకి తెలియాలి కదా, అర్థమవుతుంది తెలియాలి. కానీ పాపం వాడు వాడు జాబ్ అంటే వాడు దొంగనే కాదు, కానీ ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ మనం తీపించిన వాడి ఆయన చూసిండు, ఆయన వీడియో చూపించుకుంటాడు అయిపోతుంది, మనం పెట్టినా ఫేస్ బ్లర్ పెడతాం. నాకు అన్న నువ్వు అడుగు అన్న, నువ్వు అడిగి మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్ట్రా తాళం తీపించి చెప్పిస్తారు సేమ్, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు దానికి ఒకటే తాళమా, మీరు ఫస్ట్ చేపించినప్పుడు ఇంకో తాళం రెండు మూడు ఉండేనేమన్నా? ఫస్ట్ నుంచి ఒకటే ఉంది, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బై మిస్టేక్ ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు వాడు దాన్ని తీసుకొని డూప్లికేట్ ఏమన్నా చెప్పించిందేమో అనుకుంటున్నాను. ఒకసారి నాకు అది కనుక్కొని నాకు మెసేజ్ చేయనన్నా, అండ్ మేము ఈ ఆపరేషన్ చేసినట్టు మీ వర్కర్స్ చెల్లకండి. ఓకేనా? నేను వీడియో మెల్లగా ఎప్పుడైనా అప్లోడ్ చేసుకుంటాను, ఇదైతే వీడియో పెడుతున్నాను ఫేస్ అన్ని బంద్ చేసి, ఎందుకంటే పర్సనల్గా మేము ఇప్పుడు వెళ్ళినాం అనుకో గొడవలు అవుతాయి. ఒకసారి ఏమైందంటే మీ గైస్, మేము ముందుకు పోయి అడుగుతామంటే ప్రతిసారి ఏమవుతుందంటే మేము వీడియో తీసుకోగానే వాడు వాళ్ళ గ్యాంగ్ను పిలవడము, మేము వాళ్ళతో గొడవ పడడము, పోలీస్ కేసు రావడము, గొడవకే అవుతున్నాయి మా బతుకు మొత్తము, ఈ పోలీస్ స్టేషన్ గొడవలకే అవుతున్నాయి. అందుకే నంబర్ కూడా చేంజ్ చేసి పడేసాను నేనైతే. అన్న ఇప్పుడైతే ప్రూఫ్ ఉండి, ప్రూఫ్ తీసుకెళ్ళేసి వాడిని అడగండి అన్న, నువ్వు ఏ విధంగా నువ్వు దొంగతనం చేస్తున్నావు అని చెప్పేసి. ఓకేనా? అండ్ మా పేరు అయితే చెప్పకన్నా. ఓకే, ఓకేనా? థ్యాంక్స్ అన్న, నాకు కావాల్సిన ప్రూఫ్ ప్రూఫ్ ఇచ్చారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. పేమెంట్ చేసేసి అయిపోతుంది. సో గైజ్, మీకు ఒక చెప్తున్నాను, ప్లీజ్ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు దినం ఇంట్లో దొంగతనం అయితే ఎవరు బాధ్యత? బై మిస్టేక్లీ మర్డరే జరిగింది అనుకోండి, ఎవరు బాధ్యత? అట్లా కావద్దు. ఇప్పుడు చూశారు కదా సీసీటీవీ ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నా, డైలీ 15,000 to 20,000 కౌంటర్ అవుతుందంట. సీసీటీవీ పెట్టుకుంటే అయిపోతుంది, ఆ 50,000-70,000 అన్న బచాయించిపోతుంది. ఎనీవే ఇప్పటి నుంచి అన్న మీరు పెట్టుకుంటారు అనుకుంటున్నాను, వన్ మోర్ సక్సెస్ఫుల్ కేస్ ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.